అది ల్యాండ్ స్లైడ్స్, విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్స్ మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా విశాఖపట్నంలో అక్టోబర్ మొదలుకొని నవంబరు ఒక్కొక్కసారి ఎక్కువగా డిసెంబర్లో కూడా ఎక్కువగా వర్షాలు మనకి రిట్రీటింగ్ మాన్సూన్స్ వచ్చినప్పుడు డిప్రెషన్స్ వచ్చినప్పుడు ఎక్కువ వర్షపాతం తక్కువ సమయంలో వచ్చినప్పుడు కొండవాళ్ళు ప్రాంతాలు కొండచర్యలు విరిగిపడి ప్రజలు చనిపోతున్న సంఘటనలు మీకు తెలుసు. అయితే అలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండడం కోసం మేము ఈ స్టడీని చేయడం జరిగింది. ఇందులో పెద్ద ఇన్నోవేషన్ అంటూ ఉన్నాదని నేనైతే చెప్పను, కానీ ముందు ప్రజలను అధికారులను అందరి దృష్టికి ఈ విషయం తీసుకొని వెళ్ళాలి, అమాయకులైన ప్రజలు చనిపోకుండా ఉండాలన్న భావంతో మాత్రమే ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఇల్లు కట్టినప్పుడు పైనున్న రాళ్ల కోసం ఎవరో ఆలోచించరు, కిందన ఫౌండేషన్ కోసం రిమూవ్ చేస్తే ఆ పైనున్న రాళ్ల యొక్క కదలికి మొదలయ్యి ఫౌండేషన్ పోయి వాటికి ఆ రాళ్ళు రోల్ అయ్యి పడడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాగే కేవలం రాళ్ళు ఒకటే కాదు, చాలా చోట్ల మట్టి లాంటిది కూడా పేరుకుపోయి ఉంది కొండల్లో. వాటిని పరిగణలో తీసుకోకుండా అనేక కట్టడాలు వస్తూనే ఉన్నాయి. ఆ కట్టడాలన్నీ కూడా ఏదో టైంలో ఒకవేళ ఎలాంటి ల్యాండ్ స్లైడ్ కానీ సాయిల్ క్రీప్ కానీ జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక అట్లా జరగకుండా ఉండడం కోసం ఒకవేళ కట్టడాలు నిర్మిస్తే గాన ఎలాంటి జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నది మేము మా పరిశోధనలో చేయడం జరిగింది.